ఇప్పుడు విశాఖపట్నంలో మూడో విడత వారాహి యాత్ర చేస్తా ఉన్నాం అందులో భాగంగా విశాఖపట్నంలో జరిగినటువంటి అనేక అక్రమాలపైన అనేక ఆక్రమణలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అనకాపల్లిలో మంత్రి చేసినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా నేను పర్యటిస్తాను సంగతి తెలుస్తాను ఎటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు సరే మీరు చాలా వేప్రసాల్ ప్రయాసలు చేసుకొని ఉదయం నుంచి కష్టపడి వారితో పాటు వెళ్ళి వారు ఏం చెప్తారో అమర్నాథ్ ఏం దోపిడీ చేశాడో అమర్నాథ్ ఎంత ఆక్రమించుకున్నాడో అని చాలా వివరంగా మీ అందరికి వివరిస్తాడేమో అనుకొని మీరు కూడా చాలా మంది చాలా కష్టపడి వెళ్ళారు మరే నీకు తాయితీగా మాట్లాడడం మానే రామన్నాది నీకు దన్నోన్రా ఏదన్నా ఒక విషయం ఉంటే కంటెంట్ వచ్చి కట్టే తిట్టే కొట్టడం చెప్పరా నువ్వు సోదినా కొడుకులాగా ఖాళీగా ఉంటావో తెలియదు పొద్దునంతా దింగి మింగి తినదంతా కూడా వచ్చాడు ఖాళీ కూర్చొని అరిగించుకుంటావో తెలియదు నా కొడక నువ్వు ఎందుకు వస్తావు ప్రెస్ ముందుకు తాయితీగా 40 సంవత్సరాలు ప్రెస్ మీట్లేంట్రా పోనీ అనర్గళంగా మాడేది ఉండదు ఒక విషయాన్ని 10 పర్యాయపదాలు 10 ఉపమానాలు నీ ఏదో ఉపమా కోసం ఎంతసేపు మాడతావు ఎందుకు బాబా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏం వచ్చాడు చెప్పి సావచ్చు కదా నువ్వు అవినీతి పరుడని చెప్పి కొండంది వెలగన పట్టాడు అన్నావు నేను చెప్తాను ఎన్రా అబ్బాయి ఒరే పెద్ద బుక్ ఒకటి మాట్లాడితే చంద్రబాబు ఇప్పుడు నీ వీడియో ప్లే చేసి కౌంటర్ చేసి ఓపిక లేదు మాట్లాడితే చంద్రబాబు నేను డాడీ అన్నావు నీ మాట చెప్తాను చంద్రబాబు నేను నీకు డాడీ ఎందుకంటే నీకు రాజకీయ భవిష్యత్తుకి భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు వ్యక్తి కట్టి మీ నాన్న అడిగితే చెప్తాడు క్లారిటీ ఏంటన్నది మాకైతే తెలియదు అందుకని నీకు డాడీ మాట్లాడితే డాడీని మీద పెద్ద ఎటకారంగా మాట్లాడుతున్నావు కదా నీ బతుకు టీడీపీతో మొదలైంది కాబట్టి నీకు పార్టీలు మారడం నీ బతుకు అలవాటు కాబట్టి అందుకు నువ్వు ఏడు నీకు ఏదైనా నారా లోకేష్తో నీకు ఏదైనా గొడవ ఉంటేనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఉంటే నువ్వేడు నీకు డాడీ అవుతాడు నీకు తమ్ముడు అవుతాడు ఇంకేంటి అన్నది మాకైతే తెలియదు మరి ఎందుకంటే నువ్వు అలాగ మొబ్బు మొబ్బుగా మారుతుంటావు కాబట్టి విశ్వ లోపలలో నేను లోపల్లోకి అయితే వెళ్ళదలుచుకోలేదు నేను అలాగే ఇంకో రెండు ఏంటంటే ఇక నీ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే అవినీతి చక్రవర్తిని చంద్రబాబు నాయుడు మీద పుస్తకం వేయించి చాలా అడావిడి చేసి కోడికత్తి మెటర్ కూడా చాలా ప్లాన్ చేసి అక్కడ గీత ఇట్టించింది కూడా చంద్రబాబు నాయుడే వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాంటీన్ నడుపుతున్నాడు నా మీద మటర్లు చేసి నన్ను రేపు చేయబోరని చెప్పి రోడ్డు ఎక్కినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వెళ్ళాను అడుగు అడిగి అన్నా నేనేమో కొండంద వెలకంటున్నానన్నా నువ్వేమో ఎలక తోక కూడా పీకలేపో ఆ ఇంటికి కూడా పీకలేపో చంద్రబాబు నాయుడిని నువ్వు అంతా కూడా మొండమో పేడుపులు ఎడిసావు అని చెప్పి అందరూ కూడా జనచీ అన్నారన్న ముఖం మీద ఆ పుస్తకం ఏదో నాకు ఎత్తే మంత్రి కింద సుమోటోగా నేను డీజీపీ కలిసి ఒక 50 ఎఫ్ఐఆర్లో ఒక 60 ప్రైవేట్ క్లయింట్లు కూడా మేము ఫైల్ చేస్తామన్నా చంద్రబాబు నాయుడు కొడుకుని ఓటు మీద తెచ్చేస్తామన్నా అసలు ఏమి చేయలేకపోతే మాత్రం మనల్ని తేడా అనుకుంటారని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాం ముందు ఏడు ఇక నీ సబ్జెక్టుకి వస్తే నువ్వు పెద్ద పెద్ద ల్యాండ్లు మింగేసి అంత స్కోప్ నీకేడెత్తారా నిన్ను ఎదర సోమేడా వ్యాపారం కింద పెట్టి వెనకాల రెడ్డి కోట ఏదైనా గేమ్ నడుపుతుంది నీ మొగ్గరికి అంత సీన్ ఇచ్చేస్తారా నీకు నిన్ను 1000 కోట్లు సంపాదించిన సీన్ నీకు ఇచ్చేస్తారా అక్కడ లోకల్ మినిస్టర్ కదా నువ్వు ఏదో రబ్బర్ స్టాంప్ కలగా గన్మెన్ల బొక్క ఆ ప్రైవేటు డీజిల్ అవి వేసుకుని తిరుగుతూ ఫంక్షన్ కట్లకి వెళ్తాం రిబ్బన్ కటింగ్లు చేస్తాం అవి కూడా నూడిల్స్ పాయింట్లు మసాజ్ పార్లర్లు ఈ నీ బొతిక్కి అంతకు మించి నీకు ఏం సీన్ ఉందని అడుగుతున్నాను నేను నీకు 1000 కోట్లు మింగేసాను సీన్ ఎందుకు ఇస్తారు నీకు నీ బతుకంత చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటన్నాను ఆ చిన్న చిన్న పిల్లల్ని అన్ని పిలుచుకున్న ఏదో అయ్యి అప్పబాబు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నటువంటి స్కామ్లలో నిందలు రావడం తప్ప నీకు 1000 కోట్లు ఎంత బాగుందో అంటున్నావు వీడియో మధ్యలో ఎందుకు బాగుంటుందిరా నేను దానిస్తారా 10 వేల కోట్లు నేను తిన్నెత్తారా నేను తినరు ఎంత కాదన్నా సొంత కూల పొడివి కట్టి నీ మీద ఏదో బాధ్యతను ముద్దు ముద్దుగా అలా సాగదీసి మాట్లాడుతున్నా నీకో మాకో ఇంట్లో ఉన్న వదినుకో నచ్చుద్ది పోలే మా ఆవిడే కదా అని వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది అన్నాను నేను నిన్ను ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రిని చేశారు గుర్తుపెట్టుకో నీకు శాఖ లేదు బొక్క లేదు బొచ్చి లేదు 4-5 ఫోటో స్టిల్ ఇత్తం కోసం మన దేవాదేశ శాఖలో ఉన్నటువంటి ప్లేంట్ ఇలాగ మొత్తం మ్యాప్ వేసి ఏదో చూసావు తప్ప నిన్ను ఏ పని వాళ్ళు చేయనివారు నీకు రాదురా నీకు రాదన్నదే క్వాలిఫికేషన్ అందుకే మంత్రి పదవి ఇచ్చాను నీకు నీకు ఏమన్నా కొద్దిగా మొదటి తెలివితేటలు ఉండుంటే నా మాదిరి నిన్ను తీసి ఎక్కడ పెట్టాలని పెడదు నేను గుర్తుపెట్టుకోదు అందుకే నీ బొత్తికి ఏంట్రా అంటే నీకు నెల నెల జీతం వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నావు కాదు ప్రజలు ఇస్తున్నారు నిన్ను ఎందుకు రా అంటే ఆ వైట్ బట్టలే కూడా వాళ్ళే కుట్టించుంటారు లేకపోతే నిన్నేదో చిన్న స్కామ్ ఏదో 1 కోటి 2 కోట్ల వరకు అయితే నీ మీద పెద్ద విజిలెన్స్ ఉండదు కదా ఏదో 10 20 దాటి ఏదైనా చేసి చూపించు వేసారెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుంది ఏంటి సారదాకి వెళ్ళాలి అని సజ్జల నుంచి ఫోన్ వస్తుంది నీ బొత్తికి నువ్వు 200 300 1000 కోట్లు నిన్న ఎక్కడ తిన్నెత్తారు నీ పేరు చెప్పి నీ శాఖలో ఉండగా నీతో సంతకాలు ఇట్టి చాలా ఏమైనా తినాలి వాళ్ళు ఆ క్లారిటీ అయితే నాకు ఉంది ఇక కంటెంట్లోకి వెళ్తే భూ ఆక్రమణలో నువ్వు చేసుకున్నా నిన్ను పిలక తోకట్టుకుని అలా గుంజేస్తారు రబ్బే నీకు తెలుస్తుంది నీకు రాజకీయంగా నీకు ఆకేదో
లీఫ్ ఏదో ఫ్లవర్ ఏదో తెలియలేదు నీకు. నిన్న కూరలో కరివేపాకులో వాడుతున్నారు అంతే, నువ్వు కోపు కదా. ఇక మొక్కలే నాకు ఉడిపోతుంది, సంగీతం అయ్యేదో సచ్చిదా ఏళ్ళలో పెట్టి సోమేదా వ్యాపారం చేద్దాం నీతో చేస్తున్నారు కాబట్టి నువ్వంత గొడ్లు చింపుకోకు. అక్రమాలు నీ ద్వారా జరిగినా నీ మీదగా జరిగినా నీ పరిధిలో జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు. అందుకని నీ శాఖలో అవకతవకలో లొక్కలొక్కలో చిన్న చిన్నపాటి తలకాయపోట్లు ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెడ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకో. నెక్స్ట్ అలాగే ప్రభుత్వం రాదు, నువ్వు ఎంత గొడ్డలు చింపుకున్నా రాదు. నువ్వు మాట అవినీతి ఏం జరుగుతుంది, కొండల్లోంచి టనల్స్ వేయట్లేదా, చిరంజీవి గారు కట్టుకోలేదు, ఈ బోకు మాటలు అనవసరం. చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి రుషికొండను బోడిగుండు కొట్టడం అన్నది మీ ప్రభుత్వం కాదు, మీ పార్టీ ఎంతకాలం ఉంటే అంతకాలం చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో, నేను మాడేది కూడా నీకు ఆన్ రికార్డు ఉంటుంది గుర్తుపెట్టుకో. జూబ్లీ హిల్స్ అనేటువంటిది, రుషికొండ హిల్ అనేటువంటిది ఒకటి కాదు. అర్థమవుతుందా నీకు? నీ అమ్మకి పక్కోడు అమ్మకి మధ్య ఆప్యాయత ఒకటి అవ్వచ్చేమో కానీ రక్త సంబంధం ఒకటి అవ్వదు. ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకో. పక్క ఫ్రెండ్ వాళ్ళ అమ్మను కూడా అమ్మ బాగున్నారని అడుగుతాం మనం, కానీ మన తల్లి తిడితే పడతాం, మన తల్లి కొడితే పడతాం, వాళ్ళ అమ్మ కొట్టినా తిట్టినా పడం కదా. అలాగా అన్ని కొండలు ఋషికొండలు కాదు. ఈ ఇంగిత జ్ఞానంతో బతుకు. ఋషికొండకు నేపథ్యం ఉంది, దాన్ని ప్రజా ప్రయోజనార్థం మనం చేయట్లా. విజయవాడలో టనల్ వేశారంటే ఆ టనల్ అనేటువంటిది అటు నుంచి చుట్టూ 8-8.5 కిలోమీటర్ల పైచిలకు ఆ ట్రావెల్ టైంని సేవ్ చేస్తుంటే అప్పుడు కేఎల్రావు గారు లాంటి వ్యక్తులు ఎవరో దానికి రూపకల్పన చేస్తుంటారు, దాన్ని అమలు చేశారు అప్పుడు ప్రభుత్వాలు. ఇక్కడ లగ్జరీ రిసార్ట్ ఎవడు అడగట్లా, ముఖ్యమంత్రి కొంప ఎవడు అడగట్లా. అది ప్రజా ప్రయోజనార్థం ఎందుకైంది? ఋషికొండను ధ్వంసం చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు మనం ఇచ్చేటువంటి మేలేంటి? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దీస్? 4 బిల్డింగ్లు కడితే 4 బిల్డింగ్లే కట్టుకోమని చెప్పింది సుప్రీంకోర్టు కూడాను. ఎదవేగస్టాలు చేసి బోడిగుండు చేసినటువంటి ప్రాంతంలో వద్దురా బాబాయ్, అంతకుముందు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఉందో అందులోనే కట్టుకోమని చెప్పారు. మీరు ఎన్ని గుడ్డలు చింపుకున్నా ప్రజల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఆంక్షల మధ్య ఋషికొండకి తీసుకెళ్తున్న దాని వెనకాతలే మీ కాన్స్పిరసీ. సామాన్యమైన సాధారణమైన ప్రజానీకానికి కూడా అర్థమైంది గుడివాడ అమర్నాథ్. నువ్వు ఇంకో 100 ప్రెస్ మీట్లు పెట్టినా అనకాపల్లి టు విశాఖపట్నం మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చే సమర్థత శక్తి నీకు కానీ నీకు వెనకాతల ప్రెస్ మీటింగ్ పేపర్ రాసి ఇచ్చేటువంటి మీ డాడీకి కానీ లేవు. డాడీ అంటే చంద్రబాబు డాడీ కాదు, సజ్జల డాడీ. మీ అందరికి ఒకడే కామన్ డాడీ ఉంటాడు వైఎస్ఆర్సీపీలో, సజ్జల డాడీ. సజ్జల డాడీ సజ్జల భార్గవకే కాదు, భార్గవరెడ్డికే కాదు, మీ అందరికి కూడా డాడీయే. ఆ డాడీ చెప్తేనే మీరు మాడాలి తప్ప ఇండివిజువల్ మీ బతుకులు నో రిఫరెన్స్ కోపిన ఉందిట్రా. మీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అని ఉందిట్రా, తెలియగడితేనే. ఎవరేది మాట్లాడినా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, చదువుకుంటారా కంటెంట్ బట్టి పాప అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు కొంత ఏదో ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేస్తూ మాట్లాడతా. నీకు అది కూడా లేదు కాబట్టి మక్కి మక్కి నీకు వచ్చిన ముద్దు ముద్దు మాటలతో మొదల మాటలతో అయ్యే మాడకుండా వెళ్ళిపోతావు. నీ వీడియో అంతా ప్లే చేసి ఓపిక లేదు. ఋషికొండ కంటెంట్ కానించి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చేసిన ఆరోపణలు కానించి నీ మీద పెద్ద స్థాయి ఆరోపణలో ఏమన్నా ఉన్నాయి అంటే ఆటలకి సంబంధించి నువ్వే ఆ లూజ్ హెడ్స్ టైడ్ చేసుకో. రెంటికి సెట్ రావడైపోతావు. శివరాకర్కి అయ్యే శ్రీలక్ష్మి లాంటి పరిస్థితులు నీకు తీసుకొస్తాడో నీకు అర్థం అవ్వట్లేదు. మనోడి నేపథ్యమే ప్రభుత్వ అధికారులని బ్యూరోక్రాట్లని సహచర మంత్రులని ఎమ్మెల్యేలు తొంత తండ్రికి కూడా అవినీతి మచ్చలు అంటించినటువంటి చరిత్ర మీ ఓడిది. నువ్వేమీ మినహాయింపు కాదు, బాతు బచ్చావు నువ్వు వాళ్ళు ఆడేటువంటి ఆటలో. అందుకని నువ్వు ఎక్కువ తెలుసు అనుకుని ఆ లేదో నీకు పంపకొస్తే నీకు ఏదో 4 పార్టీలు పిలుతుంటే నేను అక్కడ ఉన్న రెడ్డి ఒకటే నీ భ్రమలో తప్ప ఏమి ఉండదు పిచ్చినా కూడా. వాళ్ళ రాజకీయ ఈక్వేషన్సే వేరేగా ఉంటాయి. అవి అర్థం చేసుకుని కూరలో కరివేపాకు అయిపోకుండా మళ్ళీ చివరిలో వచ్చి కాపులకు అన్యాయం జరిగిందని నువ్వు ఏదో రోజు పెడతావు రే. నువ్వు ఏదో ఒక రోజు కాపులు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడం ప్రెస్ మీట్ అయితే పెడతావు. నీకంటే ఎగిరి ఎగిరి పడ్డవులు చాలా మంది ఉన్నారా పాలిటిక్స్లోనే. జాగ్రత్త, నీకు ఎక్కువ టైం కేటాయించిన స్వాతంత్ర దినోత్సవం వెనకాల బ్యాటింగ్లో చాలా మంది ఉన్నారు లైన్లో. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్.